हेलो फ्रेंड्स, वेलकम टू भाग्य फुड मैजिक। भाग्य फुड मैजिक लो ई रोज वीडियो लो चाला टेस्टी गा उंडे मिल्क मेड पायसम चूपिंचबोतुन्नानु फ्रेंड्स। ई पायसाने चाला सिंपल गा एवरैना चेसेयोच्चु। सो ई पायसम एला प्रिपेर चेयालो चूद्दाम। मुंदुगा स्टव पैन कड़ाई पेट्टुकोनि अंदुलो 3 स्पून्ल नेय्यिनि वेसुकोवालि। नेय्यि कास्त वेडैन तर्वात जीडिपप्पुनि वेसि फ्राई चेसुकोवालि। ఎటువంటి అకేషన్స్లోనైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ముందుగా మనకు గుర్తుకు వచ్చేది సేమియా పాయసం. సో ఈ సేమియా పాయసాన్ని మరింత రుచిగా చేసుకోవాలనుకుంటే ఇందులో కాస్త మిల్క్ మేడ్ వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి కిస్మిస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రెండింటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక కప్పులోనికి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు దాకా సేమియాను తీసుకొని నెయ్యిలో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియాను సన్నని మంట మీద వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియాను వేయించుకోవాలి. ఈ విధంగా సేమియాను గోల్డెన్ కలర్లో వచ్చాక వీటిని ఒక కప్పులోనికి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 గ్లాసుల నీళ్ళను తీసుకోవాలి. నీళ్ళు కాస్త వేడైన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసి 2 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. పిల్లలకు ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఈ విధంగా మిల్క్ మేడ్ సేమియా పాయసాన్ని చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అందులోనికి ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ను వేసి బాగా కలపాలి. తర్వాత అందులోనికి 1/2 కప్పు షుగర్ను వేసుకోవాలి. మిల్క్ మేడ్ పాయసంకు షుగర్ కాస్త తక్కువగానే పడుతుంది. ఈ విధంగా షుగర్ను వేసి షుగర్ అంతా కరిగిపోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాయసం ఇంత టేస్టీగా రావడానికి గల ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పాయసంలోనికి 1 కప్పు మిల్క్ మేడ్ని వేసి కలుపుకోవాలి. ఈ విధంగా మిల్క్ మేడ్ని వేయడం వల్ల సేమియా పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చివరగా 1 స్పూను ఇలాచీ పొడిని వేసుకోవాలి. ఈ విధంగా ఇలాచీ పొడిని వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చివరగా 1 కప్పు పాలను వేసి ఈ సేమియా పాయసాన్ని మరొక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా పాయసం రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.